ఈ రోజు ఉదయం కింజవరపు అచ్చెన్నాయుడు గారి అక్రమ అరెస్టును కృష్ణాయపాల గ్రామ ప్రజలు బీసీ వర్గాలు ఎస్సీ వర్గాలు రైతులు రైతు కూలీలు తరపున తీవ్రంగా ఖండిస్తున్నాం అయ్యా జగన్ మోహన్ రెడ్డి గారు అచ్చెన్నాయుడు గారు తప్పు చేసి ఉంటే మీరు లా ప్రకారం నోటీసులు ఇచ్చి ఆయన్ని అరెస్ట్ చేయాలి ఆయన్ని సహకరించకపోతే మీరు అరెస్ట్ చేయాలి కానీ ఈ ఇంత దుర్మార్గంగా ఈ రాష్ట్ర ప్రభుత్వం వైఎస్ఆర్సిపి పార్టీ ఈ రాష్ట్ర ప్రజలను భయభ్రాంతులకు లోన్ చేసి ఈ దౌర్జన్యం ఎన్నాళ్ళు చేస్తారు మీరు అసెంబ్లీ సమావేశాలు వస్తున్నాయి ఆయన ఎదుర్కొనే శక్తి మీకు 151 మంది ఎమ్మెల్యేలకి మంత్రులకి లేక ఆయన మీరు ఈరోజు అరెస్ట్ చేయించారు ఆయన తప్పు చేసి ఉంటే ఆయన తప్పుగా ఒప్పుకునే మనిషి ఆయన మీరు అసెంబ్లీలో ఎదుర్కోవడం చేతగాక ఈ రాష్ట్రాన్ని పరిపాలించడం చేతగాక ఈ దుర్మార్గపు ఆలోచనలు దుర్మార్గపు పనులతో రాష్ట్రాన్ని నాశనం చేస్తున్నారు పక్క రాష్ట్ర ప్రజలు నవ్వుకుంటున్నారు మీ తండ్రి రాజశేఖర్ రెడ్డి గారి పరువును నిలవన తీస్తున్నారు జగన్మోహన్ రెడ్డి గారు 151 మంది ఎమ్మెల్యేలను మీకు ఇచ్చి రాష్ట్రాన్ని బాగు చేయమనిస్తే ఈ రోజు మీరు ఈ రాష్ట్రాన్ని ఏం చేస్తున్నారు రాష్ట్రాన్ని నాశనం చేస్తున్నారు జగన్మోహన్ రెడ్డి గారు ఇకనైనా తెలుసుకుని రాష్ట్రాన్ని ఎలా ముందలకు తీసుకెళ్లాలా అందరినీ కలుపుకొని రాష్ట్రాన్ని ముందలకు తీసుకెళ్లే విధంగా ఆలోచింపజేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఇట్లు కృష్ణాయపాలెం తెలుగుదేశం పార్టీ ప్రెసిడెంట్ రవికిరణ్ గారు